గురుగారు అక్కడేదో చెరువు ఉన్నట్టుందండి. చెరువు కాదు భయ, ఎండమావి. యు మీన్ మ్యారేజ్? అంత ద హ్యూమన్ మైండ్ ఈస్ వెరీ ఫ్యాసినేటింగ్. నువ్వు వచ్చి ఒక రోజు అయింది కదా భయ, నీళ్లు గట్రా కనిపిస్తున్నాయి. మనం వచ్చి 3 డేస్ అయింది కదా. అదిగో సాక్షాత్ సుభాష్ నడిచే చేతనట్టుంది. అరే నాకైతే పరిగెత్తుకొస్తున్నట్టుందండి కదా. ముందు నడిచింది భయ. గురుగారు ఒకే బ్రహ్మ ఇద్దరికి రావచ్చు అంటారా? రాకూడదు భయో. అమ్మో థ్యాంక్ గాడ్ రాజు, ఇట్స్ యూ. నిన్న రాత్రి నుంచి అన్ని మేకలే, ఒక్క మనిషి కొన్నాడు. నన్ను ఇంటికి తీసుకెళ్ళవా? నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేస్తాను. 2000, 3000, నీ రౌండ్ ఫిగర్ 5000. ఓ ఐమ్ సో సారీ, ఐమ్ సుభాషిణి. మీ పేరేంటి? జెమిని టీవీ. జెమిని టీవీ ఏం చేస్తుంటారు బాబ్జీ? మీరు ఎక్కడికి ఎలా వచ్చారు? దట్స్ అ లాంగ్ స్టోరీ. నిన్నొక్కడు నన్ను హెలికాప్టర్ లో తీసుకొచ్చాడు. నాకు డౌట్ వచ్చి స్లిప్ ఇచ్చి వచ్చేసాను. కానీ ఇక్కడికి వస్తే ఒక టాక్సీ లేదు, ఒక ఆటో లేదు. వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఇస్ దిస్? యు నో రాత్రంతా ఇంత పెద్ద పెద్ద దోమలు కుట్టి కుట్టి చంపేశాయి. హైదరాబాద్ అవుట్స్కట్స్ కి ఒక 20-30 kilometers ఉండదా? రాజు ఐ నీడ్ అ షవర్ వెరీ బ్యాడ్లీ. బై ది వే నీ టాక్సీ ఎక్కడ పార్క్ చేశావు? నువ్వు ఆ రోజు నెత్తి మీద దుబ్బాక ఒక అద్భుతం జరిగింది బంగారు. ఒక 3 డేస్ హాస్పిటల్లో పడుకోబెట్టారు. ద వెరీ నెక్స్ట్ డే దరిద్రం ఎలా తగలడిందంటే చచ్చిపోవటానికి రెడీగా ఉన్న 2 ఇస్త్రీ బట్టలు వేసుకుని టాక్సీ ఎక్కారు. వాళ్ళను ఆఫీస్ లో దింపాను. ఇలా పైకి వెళ్ళారు, ఎవడో కాల్చాడు, ఒకడు పైకి వెళ్ళిపోయాడు. ఈ రెండోవాడు అహ్మదీనమ్మ. ఇది హైలైట్. బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. పరిగెత్తుకుంటూ వచ్చిన టాక్సీ దూకాడు. దెబ్బకి టాక్సీ నేల కత్తుకుపోయింది. ఇక్కడ ఏదో షోరూమ్ ఓపెన్ చేశారంట, కొత్త టాక్సీ ఏమైనా దొరుకుద్దేమని కొనుక్కుందామని దొప్పించుకుంటున్నాను. ఆటో టాక్సీ కావాలా? ఒంటిలు ఉంటే ఒంటిలు. అవి కూడా లేవనుకో, నేను ఒంగుంటాను, నా మీద ఎక్కువ మోసుకెళ్ళిపోతాను. హైదరాబాద్ కి రఫ్గా ఒక 20-30 kilometers. నా బొంగండి, పాకిస్తాన్ పక్కనే ఉన్నామే. ఇదిగో మైదరాయ్ చూడు, కనిపిస్తుందా? ఇంత దోమలు ఉన్నాయా? ఇంత పాము కరిస్తే శరీరం పోయేది. ఏమండే హెలికాప్టర్ ఎక్కకుండా ఎందుకు దిగారండి ఇక్కడ అనవసరంగానే? అది కాదు, ఆయన దగ్గర కాండమ్స్ ఉన్నాయండి, రిస్క్ నుంచి వచ్చేసాను. నా దగ్గర అది కూడా లేదండి, నేను ఇంకా రిస్క్ కదా. హైదరాబాద్ తీసుకెళ్ళండి ప్లీజ్. పర్లేదు, మాతో రండి. పోతారండి, మీరుండండి. ఈయన అలాగే అంటుంటారండి, మనం ఎక్కడి నుంచి రైల్వే స్టేషన్ క్యాచ్ చేసామనుకోండి అట్నుంచి అంటే బయట పోవచ్చు. ఇట్టడిపోతావా? బంగారంతోనా? పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్యా. నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ బ్యాలెన్స్ బాగా తప్పింది. ఆయన అంటుంటారు, మీరు వస్తూ ఉండండి. పైతివే పైతి, దీని పెక్కలు చూసావు భయ్య? ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. దావే దా, మెతకి తొక్కేవే పబ్లికంలో నేల కత్తుకుపోతాను. శనిలు పోదు శని. ఊసకాళ్ళ ఎవరికే ఊసకాళ్ళు. అదిగో చూసా, దాని కళ్ళ పొగరు చూసా, లేకుండా స్తంభం ఎలా నుంచిందో. సార్ సార్ పాపం సార్, ఆడపిల్ల సార్, వదిలేండి సార్, ఆడపిల్ల సార్, వదిలేండి. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళకపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు, అరే భలే తన్నారే ఆడ మెరడం ఎలాగా? అదేగా చెప్తున్నాం మేము ఇందాక నుంచి. మీకు ఫుట్బాల్ వచ్చా? నేను మా స్కూల్లో ఫార్వర్డ్ తెలుసా, కాలేజీలో నేను గోల్ కీపర్ తెలుసా. అయితే అయ్యో 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 అయ్యో, చంపిస్తా విని. రాజా రాజా, లేకు రాజా రాజా, అమ్మ దిగమ్మా, నెత్తురు కూడా వచ్చేసింది. ఆ స్కార్ఫ్ పెట్టు. నువ్వు కొట్టి నన్ను ఇవ్వమంటావేంటే? నేను ఇవ్వనివ్వో. ఏంటే నువ్వు ఇచ్చేది? కోసుపారదు. ఏం జరిగింది గురుగారు? అది గోలేసింది, నువ్వు వదిలేసు. ఆ డ్రెస్ ఏంటండి, పొట్టిగా అయిపోయింది. కొంచెం వాడాను భయ్య.
వాడేశారా అంటే యూ యూజ్డ్ ఆ నేను తీసుకున్నేంటి భయ్య నీ అబ్బాయి అడారి ఇసుక అమ్ముకునేవాడికి తప్ప ఇంకెవడికి ఉపయోగం లేదు బాబుజీ బాబుజీ ఏంటి మా అమ్మకి పిల్లలు పుట్టిపోతుంటే నాకు ఆ పేరెట్టింది నేను మిగిలాను పాపం ఆవిడ పోయింది పాపం చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగారనమాట ఆవిడ ఇమేజ్నే పోయిందండి సుభాషిణి మీ పేరు కూడా చాలా బాగుందండి ఓల్డ్ నేమ్ కదా లెంత్ కొంచెం ఎక్కువైంది సుబ్బు అంటే షార్ట్ కంఫర్టబుల్ గా ఉంటుంది సుబ్బు ఏంటి సుబ్బు చిన్నగా క్యూట్ గా సు అంటే ఎంత బాగుంటుంది చిన్నప్పుడు మేము స్కూల్లో దీనికి వాడేవాళ్ళం ఓకేనా సుబ్బు చచ్చిపో సిస్టమ్ లో కొంచెం ఎక్కించుకోవడానికి ట్రై చేస్తాం సుబ్బు దెయ్యం సుబ్బు కొరివి దెయ్యం బాగుంది భయ్య మనం దీని మీద కొన్ని సెంటెన్సులు ఫామ్ చేద్దాం వై నాట్ సుబ్బు చచ్చిన రోజున నేషనల్ హాలిడే డిక్లేర్ చేద్దాం సుబ్బుని చంపిన వాడికి శిక్ష లేదు ప్రైజ్ కూడా ఇద్దాం సుబ్బు వర్ధంతి రోజున అందరికి చాక్లెట్లు పంచి పెడతాం విత్ బిస్కెట్స్ హిట్ ఇట్ హిట్ ఇట్ భయ్య భయ్య ఆమా ఇంకో రెండు రాళ్ళు ఇసిరితే దీని డ్రెస్ బికిని అయిపోతాయి ఈ లోపే నా ప్రాణం పోద్దండి సుబ్బు సుబ్బు బాగా సెక్సీగా ఉన్నావు సుబ్బు గురుగారు అదే స్కూల్ బస్సులో ఉంది పదండి.